డాక్టర్ బుల్టన్ సీఎం కేసీఆర్ కాసపట్లో యాదాద్రికి బయలుదేరున్నారు యాదాద్రి ఆలయం దగ్గర కొత్తగా నిర్మించిన ప్రెసిడెన్షియల్ షూట్ను భువనగిరిలో కొత్తగా నిర్మించిన కలెక్టరేట్ను కేసీఆర్ ప్రారంభించనున్నారు సాయంత్రం రాయగిరిలో జరగనున్న భారీ బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొనున్నారు యాదాద్రి ఆలయంలో నూతనంగా నిర్మించిన యాగశాలను కేసీఆర్ ప్రారంభించారు అనంతరం అక్కడి నుంచి భువనగిరి శివార్లోని రాయగిరిలోని కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించి జిల్లా అభివృద్ధిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు రాయగిరిలో నిర్మించిన టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం బహిరంగ సభలో కేసీఆర్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లాలో ఏర్పాట్లు చకచక జరుగుతున్నాయి దేవంసింగ్ సంబంధించి మరింత సమాచారం కరెస్పాండెంట్ జానయ్య అందిస్తారు జానయ్య గుడ్ మార్నింగ్ సో మొత్తంగా కేసీఆర్ పర్యటనకు సంబంధించి ఎయిర్పోర్ట్ ఎలా ఉన్నాయి అప్డేట్స్ ఏంటి హార్దిక్ ఏదైతే ఈ రోజు సీఎం కేసీఆర్ యాదాద్రి పర్యటనకు మరి ఎయిర్పోర్ట్లో యాదాద్రి రానున్నారు ఏదైతే ఎర్రవండి వ్యవసాయ క్షేత్రం నుండి రోడ్డు మార్గాన మొదటగా యాదగిరి గుట్ట యాదాద్రికి చేరుకొని అక్కడ నిర్మించినటువంటి ప్రెసిడెన్షియల్ షూట్ భవనాలను ప్రారంభించడం జరుగుతుంది అప్పటి నుండి ఏదైతే మార్చి 21 నుంచి 28 వరకు నిర్వహించనున్నటువంటి యాదశాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం అక్కడి నుండి భువనగిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయాన్ని ప్రారంభించడానికి బయలుదేరి వెళ్తారు అక్కడ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం అక్కడనే అధికారులతోటి సమీక్ష సమావేశం నిర్వహించి జిల్లాకు సంబంధించినటువంటి అభివృద్ధి పనులు అలాగే ఉన్నటువంటి పెండింగ్ లో ఉన్నటువంటి పనుల విషయం పైన కూడా నిధుల పైన కూడా ఆయన సమీక్ష నిర్వహించనున్నారు అనంతరం అక్కడి నుంచి వెళ్ళి టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభిస్తారు అనంతరం అప్పటి నుంచి సాయంత్రం ఈరోజు సాయంత్రం ఏదైతే రాయగిరిలో ఏర్పాటు చేసినటువంటి భారీ బహిరంగ సభలో పాల్గొని ఉన్నారు ఈ నేపథ్యంలోనే దాదాపుగా ఇప్పటి వరకు అయితే ఏర్పాటు అన్ని పూర్తి చేయడం జరిగింది బహిరంగ సభ ఏర్పాటుకు సంబంధించి మాత్రం జిల్లా మంత్రి గోవిందర్ రెడ్డి అలాగే స్థానిక ఎమ్మెల్యేలు కూడా భారీగా జనాన్ని తరలించేందుకు ఇప్పటికే గ్రామాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు తరలించేందుకు వారికి వాహనాలను ఇప్పటికే వారి అందుబాటులో ఉంచడం జరిగింది అయితే జిల్లా కలెక్టరేట్ భవనాలని ప్రారంభానికి సంబంధించి కూడా జిల్లా కలెక్టర్ ప్రమీల సత్పతి అలాగే అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది భద్రత ఏర్పాట్లకు సంబంధించి రాచకొండ సిసి మహేష్ భవత్ దగ్గర ఉండి పర్యవేక్షణ చేస్తున్నారు రోడ్డు మార్గాన రానున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ కి అడ్డుకుంటారన్న నేపథ్యంలో బీజేపీ ఇటు కాంగ్రెస్ నాయకులను ఇప్పటికే పలు చోట్ల అరెస్ట్ చేయడం జరిగింది ఈ అరెస్టులు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా అరెస్ట్ చేసి స్టేషన్లకు తరలించడం జరిగింది ఎక్కడైనా సీఎం కాన్వాయ్ రోడ్డు పైన అడ్డుకుంటారనే నేపథ్యంలో పూర్తిగా బందోబస్తులు మాత్రం భారీగా ఏర్పాటు చేయడం జరిగింది మొత్తానికి సభను కానీ ఇటు సభను విజయవంతం చేసేందుకు మాత్రం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. థాంక్స్ ఫర్ అప్డేట్ జానయ్య.